మీరు ఈ ఇమేజ్లో చూస్తున్నారు కదండి దీనిని పేను కొరుకుడు అంటారనమాట అంటే ఆ ప్లేస్లోని ఎప్పటికీ కూడా జుట్టు అనేది మొలవదు ఈరోజు నేను నాకు కూడా పేను కొరకుడు స్టార్ట్ అయ్యింది సో హెయిర్లోను రెండు చోట్ల పేను కొరకుడు సమస్యతో నేను బాధపడుతున్నానండి అది చాలామందికి తెలియదు నేను చూపిస్తానండి వీడియోలోను ఈ ప్రాబ్లమ్ని చెక్ పెట్టేయచ్చు అలాగే చుండ్రు చాలామందికి పోదు నెలకు ఒక్కసారి ఇలా చేయండి మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు కూడా మీరు ఏం చేయనవసరం లేదు నా జుట్టు ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎంత బ్లాక్గా ఉంది చూడండి నాకు అంతే కదండి వైట్ హెయిర్ ప్రాబ్లం కూడా ఉందండి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒకే ఒక్క సొల్యూషన్ ఈ హెన్నా అనమాట సో నేను హోమ్మేడ్ హెన్న ప్రిపేర్ చేస్తున్నాను హెన్నా అనే కంటే కూడా ఇది న్యాచురల్ హెయిర్ ప్యాక్ కంటే సరిపోద్ది అనమాట నా హెయిర్ చాలా బాగుంది నా జుట్టుకి బాగా పనిచేసింది కాబట్టి మీకు చెప్తున్నాను అనమాట సో మీరు ఏం లేదు పిల్లలు పెద్దలు పేను కొరకుడు ఉండేవాళ్ళు బాధపడే బాధపడేవాళ్ళు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందనే వాళ్ళు ఈ ప్యాక్ నెలకొకసారి పెట్టుకోండి చాలా బాగుంటుంది తలపోటు కూడా తగ్గుతుందనమాట తల కూడా చాలా పీస్ఫుల్గా మెంత అప్లై చేస్తే ఎంత చల్లగా ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇందులోకి వాడే ఇంగ్రీడియంట్స్ అయితే ఇదిగోండి నేను చూపిస్తున్నాను ఉల్లి చేసే మీరు తల్లి చేయదన్నట్టు ఉల్లిపాయను ఒక్కటి తీసుకోండి తర్వాత మందారాకులు కరివేపాకు ఒక చిన్ని అల్లం ముక్క ఆవాలు తీసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్కి వెరీ వెరీ యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఒక్కటి కూడా మిక్స్ అవ్వకూడదు ఒకసారి వాడి చూడండి మీకు ఎంత రిజల్ట్ ఉంటే నిజంగా మీకు హెన్న కూడా అప్లై చేయాల్సిన పని లేదనమాట పంట కూడా పండుతుందండి హెయిర్ బ్లాక్గా అయిపోతుంది అనమాట ఒక్క వైట్ హెయిర్ ఉండదు ఈ పేను పేనుకొరుకుడు నివారణకి బెస్ట్ సొల్యూషన్ అనమాట నాకు బాగా పనిచేసింది ఎలాగా ఏంటి ఈ పేనుకొరుకుడు ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను ఈ పేను పేనుకొరుకుడు అనేది విటమిన్ లోపం వల్ల వస్తుంది అలాగే హెయిర్ శుభ్రం లేకపోయినా సరే వస్తుంది అనమాట ఇదంతా కూడా ఇన్ఫెక్షన్ ప్రాసెస్ మీద ఆధారపడి ఉంటుంది మన తలలోని ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్ వల్ల తలలో పొక్కులు కానివ్వండి చుండ్రు కానివ్వండి ఇలా పేను కొరుకుడు కానివ్వండి ఇంకా చాలా అనారోగ్యాలు రావచ్చు నేను అన్నింటికి కూడా డిస్కషన్ చేస్తాను ఇక్కడ మెజర్మెంట్స్ అయితే వందరకు కరివేపాకు మీకు ఇష్టమైన మెజర్మెంట్ తీసుకోండి రెండు స్పూన్ల వరకు ఆవాలు చిన్న అల్లం ముక్క వేసుకోండి ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకోండి ఇదంతా కూడా ఒక పేస్ట్ లాగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ ఇలా చేసేసుకోండి నెలకు ఒక్కసారి ఇలా కష్టపడండి చాలండి మీరు ఇంక ఏం వాడకపోయినా పర్వాలేదండి మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ ఇది ఓన్లీ ప్యాక్ అనమాట ఇంకేం అవసరం లేదు ఈ ప్యాక్ని నేను మా పాప నేను పెట్టుకుంటామన్నమాట నేను ఇక్కడ మా పాపకు పెట్టేస్తున్నాను చూడండి దానికి కూడా ఎందుకు పెడుతున్నానంటే దానికి యూజ్ అనేది ఏంటంటే చాలా యూజ్ ఉందండి హెయిర్ పెరగాలనేదే కాదండి నేను ఎందుకు చేస్తున్నానంటే మీకు చెప్తాను ఇక్కడ నాకైతే నేను హెన్నా పెట్టుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇందులో నేను అనూస్ హెన్నా పౌడర్ని మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో అనమాట అది నేను రెండు స్పూన్లు వేసుకుని కలుపుకుంటున్నాను కుదుళ్ళకి అంటే విధంగా అప్లై చేయాలన్నమాట తల మొత్తం భలే మంటగా ఉంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట మనకి ఎన్న అప్లై చేసిన తర్వాత తలంతా మంట మంటగా ఉంటుంది అది ఫేస్ చేస్తేనే మనకు అర్థమవుతుంది అనమాట ఎందుకు ఆ మంట వస్తుందంటే మంట రావడం చాలా ఇంపార్టెంట్ మా ప్రింట్స్ కూడా అందనమాట నాతోను అమ్మ తలంతా చాలా మంటగా ఉంది చల్లగా ఉందని చెప్పేసి అంటుంది దాని కారణం కూడా మన తల లోపల ఉన్న కుదుర్ల లోపలికి ఈ లిక్విడ్ అంటే మనం తయారు చేసిన ఈ ఆవాలు అలాగే అల్లం గుజ్జు అంతా కూడా దుల్లోకి దిగి ఆ ఇన్ఫెక్షన్ మొత్తం కూడా ఆ పొక్కులు మొత్తం కూడా చిదిగిపోయి మంటగా అనిపిస్తుంది అనమాట ఆ చిదిగిపోయినప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అంటే ఎప్పుడైతే ఆ ఇన్ఫెక్షన్ పోయి ఆ కురుపులు అనేవి పోతాయో మనం పెట్టిన హెన్నా ప్యాక్ అనేది ఇంటుకలు కృదు కుదుళ్ళ లోపల వరకు అబ్జర్వ్ అవుతుంది అనమాట ఈ లిక్విడ్ మీకు ఆ మంటంతా కూడా ఏ అన్న అప్లై చేసినా సరే రాదండి అల్లం కూడా మన హెయిర్కి ఎంతో మంచిది అనమాట ఈ ప్రాసెస్లోని అయి అది మంచిది ఇది మంచిది అని చెప్పను కానీ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని పిల్లలు మీరు కూడా పెట్టుకోండి చిన్నపిల్లలకి ఎందుకు అంటేనండి మా ప్రిన్సీ అస్తమాను తలలో చేయి పెట్టుకుని ఎలా తడుముకుంటూ గోకుతూ ఉంటుంది అనమాట సో దాని అంతటికి రా కారణం పేలు ఉన్నాయని అయితే కాదు సో తల అంతా కూడా దురద పెడుతూ ఉంటుంది అనమాట ఆ ప్రాబ్లం పోవాలి అంటే పిల్లలకి ఇలాంటి ప్యాక్స్ అనేవి న్యాచురల్ ప్యాక్స్ లీవ్స్తో తయారు చేసిన ప్యాక్స్ వేయాలి మెయిన్ ఈ ఇన్ఫెక్షన్ పోయే ప్యాక్స్ అనేవి వేయాలన్నమాట చక్కగా అయితే మీరు హెయిర్ ప్యా హెయిర్ వాష్ అనేది చేసేసుకోవచ్చు షాంపూ అయితే పెట్టుకోకూడదండి అమ్మయ్యా తలకి హెన్నా పెట్టుకొని హెడ్ బాత్ చేస్తే నిజంగా రిఫ్రెషింగే వేరండి నిజంగా తల బొరువంతా పోయిందనమాట నెలలో ఒక్కసారి ఇలా చేయండి సరిపోద్ది వైట్ హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జుట్టు ఊడిపోతుంది అన్న వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి చుండ్రుతోను పేను కొరకుడితోనూ బాధపడుతున్న వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ ఎందుకంటే నాకు పేను కొరకుడు ఉందనమాట సో నేను మీకు ఇమేజ్ చూపిస్తున్నాను చూడండి ఇది ఒక ఇక్కడ స్టార్ట్ అయిందండి పక్కన ఉంది మీకు కనిపిస్తుందా లేదు చూడండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి అనిపిస్తుందా చూసారా ఇక్కడ ఉందన్నమాట నాకు పేను కురుకుడు సో నాకు ఇప్పుడు డెలివరీ అయ్యి సెవెంత్ మంత్ అనమాట ఇప్పుడు కంప్లీట్ అవుతుంది నాకు అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు పెయిన్ కొరకు అనేది స్టార్ట్ అయ్యింది అనుకుంటా ఇక్కడ ఒకటి స్టార్ట్ అయ్యింది ఇక్కడ చిన్నది ఉందనమాట ఇంకా తలంతా వచ్చేసింది అంటే ఇంక నేను ఎన్ని చేసినా లైఫ్ లాంగ్ ఇంకా అక్కడ వెంట్రుకలు అయితే అనమాట సో మొత్తం ఇంకా హెయిర్ మొత్తం ఊడిపోతుంది ఆ పెయిన్ కొరకుడు అంత డేంజరస్ కదా అది ఫేస్ చేసే వాళ్ళకి బాగా తెలుసు ఇగ్నోర్ చేసేసామనుకోండి పర్లేదులే ఒకటే కదా ఏమవుతుందని ఇంక మన చేతులతో మనం నాశనం చేసుకున్నట్టే నవ్వుతున్నాను కాదండి నిజంగా ఆ టైంలో అంత టెన్షన్గా ఉన్నాం మేము సో ఈ పెయిన్ కొరకడికి నివారణ అంటూ ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటేనండి నిజంగాను నాకు అసలు హెయిర్ కూడా అసలు దురద రావట్లేదు పెయిన్ కూడా ఉన్న వాళ్ళకి మనకి ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో ముందు దొరద వస్తుంది అనమాట అక్కడ ఎక్కువ మనం గోకేయడం వల్ల ఆ హెయిర్ మొత్తం ఊడిపోతుంది సో నార్మల్గా కూడా రావచ్చు అనమాట సో టూ సిమ్ సిమ్టమ్స్ ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి చుండ్రు చుండ్రు ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా పెయిన్ కూడా వస్తుందంట ఈ వీటన్నిటిని నివారించాలంటే మన తలలోని కంటికి కనిపించిన ఇన్ఫెక్షన్ మైక్రోస్కోప్లో చూస్తే తప్ప అనమాట నేను చూపించాను చాలా వీడియోస్లో త్రీ డే యానిమేషన్లోను సో అలాంటి ఇన్ఫెక్షన్ ఉన్న వల్ల ఈ సమస్యలు అనేవి ఎదురవుతాము మన హెయిర్ చాలా షైనీగా గ్రోత్ అయ్యి నేను వీడియోలో చూపిస్తున్న నా హెయిర్ లాగా కావాలనుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు డెలివరీ అయిన తర్వాత హెయిర్ అందరికీ లాస్ అయిపోయింది మీకు మాత్రం హెయిర్ ఎందుకు గ్రోత్ అవుతుంది అని చెప్పేసి సో మంత్లీ ఒకసారి వాడండి సరిపోద్ది నేను ఇప్పుడు చెప్పింది ఆల్రెడీ హెయిర్ ఆయిల్ హెయిర్ షాంపూ మీకు చెప్పాను అవే వాడుతున్నాను కొంకుడికాయ షాంపూ షికాయ్ షాంపూ ఇంక ఇది వాడితే చుట్టూ అసలుకే ఓడదు కానీ పేను పోగొట్టడానికి పోగొట్టానికి షికాయి కొంకుడికాయ అంత సరిపోదండి పవర్ కాబట్టి మనం ఈ ఆవాలు అల్లము కరివేపాకు అలాగే మందారాకు ఉల్లిపాయి ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఆయుర్వేదిక్ షాప్లో అడిగి కనుక్కొని చెప్తున్నాను వాళ్ళు నాకు చెప్పారండి సో నేను అది సెజర్ అయినప్పుడు అంటే డెలివరీ అయినప్పుడు తెలిసిందనమాట అలాగే బా పాలు పడాలంటే ఈ తాటి బెల్లం తినాలి ఇలాంటివన్నీ ఆయనే చెప్పారనమాట సో ఆయన చెప్పినవి ఇందులోది సో అప్పుడు పెయిన్ కూర కూడా వచ్చేసింది కుట్లు ఇంకా తగ్గలే పెయిన్ ఇంకా తగ్గలేని టైంలోనే ప్యాక్ పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే తలంతా హోల్స్ ఏమో చాలా బాధ అనిపిస్తుంది కదా ఉన్న హెయిర్ ఊడిపో ఊడిపోతుంది అని చెప్పేసి అప్పుడు నేను ట్రై చేశాను అప్పటి నుంచి ఇప్పటివరకు మంత్లే ఒకసారి పెట్టుకుంటాను ఏదో ఒక టైంలో మంత్ అయిపోతుంది మీకు టైం కూర్చు సండే టైంలోను సాటర్డే నైట్ టైం కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఉంచండి తలంతా మంట మంటగా ఉంటుందండి ముందే చెప్తున్నాను ఎలా ఉంటుందంటే ఒక మెంతాలు ఆయిల్ రాస్తే ఎలా ఉంటుంది నవరత్న ఆయిల్ ఉంటే చూడండి అది రాస్తే ఎలా ఉంటుంది అలా చల్లగా ఉంటుంది అనమాట ఆ అల్లము అంత ఘాటుకి అది మంట మంటగా ఉంటుంది అది చాలా మంచిదండి ఆ మంటే చాలా మంచిది మీరు ఫేస్ చేయండి అది తలపోటు తగ్గిస్తుంది రిఫ్రెషింగ్ ఇస్తుంది మన బాడీకి మీరు నోటీస్ చేస్తే మీకు కూడా తప్పకుండా తెలుస్తుంది నేను చాలా స్పెషల్గా ఈ వీడియో చెప్తున్నాను ఎవరైతే ఎయిర్ ఫాల్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారో ఒకసారి ట్రై చేయండి తర్వాత మీరే ఇంకా కంటిన్యూ చేస్తూనే వస్తారనమాట హెన్న పెట్టుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ చేయండి హెన్న పెట్టుకునే వాళ్ళు హెన్న మిక్స్ చేయకుండా ఓన్లీ ఈ పేస్ట్ నేను మా పాపకి పెట్టాను కదా ఆ పేస్ట్నే మీరు మీరు కూడా పెట్టుకోవచ్చు హెయిర్ ఊడదు హెయిర్ గ్రోత్ అవుతుంది బలంగా ఉంటుంది కుదుర్లు మనకి బలంగా ఉన్నాయంటే హెయిర్ ఆటోమేటిక్గా అలా గ్రోత్ అవుతూ వస్తుంది అనమాట అండ్ ఫుడ్ కూడా మంచి తీసుకోవాలి అదొక విషయం కానీ మన హెయిర్ కూడా కాపాడుకోవడానికి తలకి కూడా న్యూట్రిషన్ పెట్టాలి అండ్ క్రిములను పోగొట్టాలంటే డైరెక్ట్ షాంపూ కానీ డైరెక్ట్ ఇలాంటి ప్యాక్స్ కానీ యూజ్ చేయడం బెటర్ అనమాట సో హెయిర్కి మాయిశ్చరైజర్ ఉండాలి హెయిర్కి ఇలాంటి ప్యాక్స్ ఉండాలి సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎందుకంటే ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనమాట ఈ మంత్కి మీరు ట్రై చేయండి తప్పకుండా తప్పకుండా రిజల్ట్ వస్తుంది వన్ వన్ మంత్కి రిజల్ట్ వస్తుంది ఒక్కసారికి రిజల్ట్ వస్తుంది హెయిరస్లు ఓడదు నోటీస్ చేసి చూడండి ఓకేనండి నేను అందుకే ఈ వీడియో మీకు ఇంపార్టెంట్గా షేర్ చేస్తున్నాను ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్